అందరికీ నమస్కారం. నేను లక్ష్మణ్ని, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ అయితే ఇవాళ వచ్చేసి డేట్ వచ్చేసి 16/12/2022లో మనం ఇక్కడ ఏఎంఆర్ ప్లానెట్ అని కొత్త మల్టీప్లెక్స్ ఓపెన్ అయింది. అంటే అఫీషియల్గా అయితే పూజ కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ నిన్న అయిపోయినాయి. ఇవాళ వచ్చేసి స్క్రీన్స్ అన్నీ కూడా ఇవాళ అవతార్ మూవీతో అయితే ఇవాళ ఓపెన్ అవుతుంది. షాప్స్ ఇట్లా అన్నీ అయితే కొద్దిగా అఫీషియల్గా అయితే నిన్న ఓపెనింగ్ మంచి రోజు అని చెప్పేసి నిన్న ఓపెన్ చేశారు. టోటల్గా ఇవాళ రన్నింగ్ అయ్యేదైతే ఇవాళ నుండి రన్ అవుతుంది. ఇవాళ వచ్చేసి ఈ మాల్ యొక్క మొత్తం మాల్ షాపింగ్స్ రివ్యూ చేద్దాం. మెయిన్ వచ్చేసి థియేటర్స్ మొత్తం స్క్రీన్ మొత్తం రివ్యూ చేద్దాం. ప్రస్తుతానికి అయితే మనం ఏఎంఆర్ ప్లానెట్ మూవీ మ్యాక్స్ క్లీజింగ్ వచ్చేసి మూవీ మ్యాక్స్లో, అంటే ఇది వచ్చేసి మన మౌలాలీలో ఉందండి. ఇది మౌలాలీ చౌరస్త దగ్గరలో ఉన్నది. ఇది మౌలాలీ నుండి ఈసీఎల్ఏ దారిలో ఉన్నది. ఇది మాల్ అయితే ఇవాళ అయితే రివ్యూ అయితే చేద్దాం, చూద్దాం. మొత్తానికైతే మాల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉన్నది. ముందైతే ఎలా ఉందో చూపించాను, మాల్ ఫ్రంట్ వ్యూ అయితే ఎలా ఉందో చూసారు కదా. ఇది మాల్ లోపలికి ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా ఉన్నది. డోర్లు వచ్చేసి సెన్సార్, అంటే ఆటోమేటిక్గా అవే ఓపెన్ అయితే అవే క్లోజ్ అవుతాయి. సెన్సార్ సిస్టమ్, గ్లాస్ డోర్లు, ఎంట్రన్స్ అన్నట్టు. మాల్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే సెక్యూరిటీ ఉన్నది. సరే, చెక్ ఇన్ చేయడానికి అయితే జెంట్స్ సెక్యూరిటీ అయితే లేరు. సరే, ఇవాళ ఓపెనింగ్ కదా. ఇటు పక్క వచ్చేసి ఈవీ వెహికల్ టూ వీలర్ ఉన్నది, అంటే షోయింగ్ పెట్టారు అక్కడ. ఎంట్రీ అవ్వగానే వ్యూ అయితే ఇలా ఉన్నది. ఫ్రంట్ వ్యూ మన మాల్లో నుండి ఫ్రంట్ వ్యూ అయితే అలా ఉన్నది. కొంచెం ముందుకు రాగానే మన ఫస్ట్లోనే వచ్చేసి హెల్త్ అండ్ గ్లో వచ్చేసి కాస్మెటిక్స్ సంబంధించిన షాప్ అయితే ఉన్నదండి. ఇది లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్ అయ్యేది. మాల్స్ పెట్టిందే వాళ్ళ కోసము, జెంట్స్కి ఏముంటుంది తొక్కలో ఏముండదు. మొత్తానికైతే లేడీస్కి ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితేనే ఎక్కువ లేడీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేది. ఇంట్లో ఫ్యామిలీస్తో మూవీకి వెళ్ళాలి ఏదైనా చేయాలన్నా కానీ ఎక్కువ లేడీస్ ప్రిఫర్ చేసేది మాల్స్, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన షాపింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి. లోపల వ్యూ అయితే ఇలా ఉన్నది. ఎస్కలేటర్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే మార్నింగ్ కాబట్టి ఇంకా ఎస్కలేటర్లు అయితే స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ స్క్రీన్స్ రన్ అవుతున్నాయి. 8:00, 9:00 షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు అయితే రన్ అవుతున్నాయి. నేను వచ్చేసి 11:15 షో అయితే టికెట్ అయితే తీసుకున్నాను. ఫుడ్కు ఇలా పైన వ్యూ అయితే అలా ఉందండి. ఇంటీరియర్ లోపల అది వచ్చేసి 3rd ఫ్లోర్ పైన అన్నట్టు అలా ఉన్నది వ్యూ. ఇక్కడ వచ్చేసి లైఫ్ స్టైల్ వాళ్ళు ఏదో కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ద బాడీ షాప్, టాటూస్ సంబంధించిన షాపు. అది వచ్చేసి 1st ఫ్లోర్లో అన్నట్టు. మోచి 1st ఫ్లోర్లో ఉంది అది. ఇది మనం ఇప్పుడు నిన్నదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడ లైఫ్ స్టైల్ వాళ్ళు అయితే ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ యాంకర్ ఉన్నది. ఇప్పుడే అన్నీ క్లీన్ చేస్తున్నారు, మార్నింగే కదా. ఇప్పుడు నేను టైం వచ్చేసి 10:30 కూడా కాలేదు. ఇది జెంట్స్ షాప్, జాన్ ప్లేయరు. ఇక్కడ ముందుకొస్తే మీరు చూడొచ్చు లైఫ్ స్టైల్ మొత్తం ఇనాగ్రేట్ అయింది. పూలు ఇట్లా చూస్తున్నారు కదా, ఇనాగ్రేషన్ అయితే జరిగింది. కానీ నిన్న మొత్తం పూజ కార్యక్రమాల్లో ఆడావుళ్ళు ఉన్నారు. అఫీషియల్గా అయితే నిన్ననే ఓపెన్ అయినట్టు కానీ బట్ టోటల్ ఫుల్ ప్రెజెడ్గా అయితే ఇవాళ ఓపెనింగ్. వీడియో అయితే లెంత్ కొద్దిగా ఎక్కువన్నా కానీ మొత్తం అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మాల్ చాలా బాగున్నది, చాలా పెద్దగా స్పేసియస్గానే ఉన్నది. మొత్తం 7 స్క్రీన్లు ఉన్నాయి. ఆ 7 స్క్రీన్లు కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో లెంత్ అయినప్పటికి కానీ మొత్తానికి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి ట్రెండ్స్ మెన్ అండి.
ఇగో అంత ఇనాగ్రేషన్ జరిగింది, ఇగో పూలు కూడా ఏం వాడిపోలే, ఇంకా అట్లే మొత్తం పూలు ఇట్లా అన్నీ అలాగే ఉన్నాయి. ఇది ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్లోనే ట్రెండ్స్ మెన్ ఉన్నది, ఓన్లీ మెన్స్కి సంబంధించింది అన్నట్టు. అంటే ట్రెండ్స్ మెన్ ఉన్నదంటే ఇంకా ఉమెన్ కూడా ఉంటుంది, చూద్దాం పైన కూడా వెళ్ళే ఎలా ఉంటుంది అని చూద్దాం. మొత్తానికి అయితే కింద అయిపోయిన తర్వాత పైకి వెళ్దాం. కొత్త మామిడి ఆకులు కానీ పూలు కానీ ఇంకా ఏవి వాడిపోలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. ఇది వచ్చేసి లైఫ్ స్టైలు. ఏదో కొంచెం అంటే మాల్లో తీయాలంటే కొద్దిగా ఇబ్బంది అండి, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ దెబ్బ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే పర్మిషన్ తీయనియరు కూడాను. కాకపోతే మనం ఇక యూట్యూబర్ అని చెప్పేసి మనల్ని పెద్దగా ఏమన్నారు తీసుకుని అని, వాళ్ళకే పబ్లిసిటీ అవుతుంది కాబట్టి ఏమన్నారు అన్నట్టు. ఇది లైఫ్ స్టైలు. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్ ఏంటంటే ఇంక ఎస్కలేటర్ అయితే స్టార్ట్ చేయలేదు, దాని మీద స్టెప్స్ మీద చెల్లే నడుచుకుంటూ పై ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్ చూసారుగా ఎంత నీట్గా ఉన్నాయో, ఫ్లోర్ అయితే మంచిగా. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇక్కడ ట్రెండ్స్ ఉమెన్ ఉందండి, ఇంతకుముందు చెప్పినట్టే కిందనో మెన్స్ ఉంది ట్రెండ్స్, ఇక్కడ ఉమెన్ ఉంది. ఎంట్రన్స్లోనే అక్కడ మేడం ఉన్నది కదా, మంచిగా ఉమెన్కు ఉమెన్ పెట్టారు ఇక్కడ, బాగున్నది. మొత్తం ఇంకా ఏ ఏ బెలూన్స్ కానీ ఏ కానీ కొత్తగా ఇంట్లో మొత్తానికైతే ఇవాళే ఓపెనింగ్ అనుకోవాల్సిందే, కాకపోతే పూజ కార్యక్రమాలన్నీ నిన్ననే జరిగినాయి అనుకోండి. లైఫ్ స్టైల్ ఇక్కడ కూడా ఉంది, పైన పైన కూడా ఉన్నది. ఒకసారి అటువైపు అయితే వెళ్ళి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ అయితే అలా ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ నుండి వ్యూ. ఓపిక్గా అయితే మొత్తానికి అయితే వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది మోచి, ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే మోచి. ఇక సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్తూ పై సెకండ్ ఫ్లోర్ నుండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ అయితే ఇలా ఉన్నది. అక్కడ మన లైఫ్ స్టైల్ సంబంధించి ఏదో చేస్తున్నారు. ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి బర్గర్ కింగ్ అయితే ఉన్నది ఇక్కడ రెస్టారెంట్. అన్నీ క్లీన్ చేసుకుంటున్నారంటే కొత్తదే రెస్టారెంట్ కానీ, బట్ ఏంటంటే అన్నీ రెడీ చేసుకుంటున్నారు అన్నట్టు. మార్నింగే కదా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నారు. టాకో బెల్ ఇలా అయితే వ్యూ ఇలా ఉన్నదండి. మనం అయితే ఇక థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళామంటే అక్కడ నుండి స్క్రీన్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్కలేటర్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ థర్డ్ ఫ్లోర్కి స్క్రీన్కి. అంటే మొత్తానికి అయితే ఎస్కలేటర్లో ఆన్ చేయలేదు, మనం కింద నుండి వీడియో షూట్ చేసుకుంటూ వస్తా. అంటే ఆల్రెడీ నన్ను అడిగారు ఎందుకు షూట్ చేస్తున్నారంటే నేను యూట్యూబర్ని అని చెప్తే చూసారు నా సంబంధించిన ఇంతకుముందు థియేటర్ రివ్యూస్ అవి చూసి ఇక ఇక్కడ నుండి అయితే ఎస్కలేటర్ అయితే ఆన్ చేశారు. అక్కడ మూవీ మ్యాక్స్ అని చూసారు కదండి, ఇది మాత్రం వ్యూ బాగున్నది. అది గోల్డ్ కలర్లో ఉన్నది ఎంట్రన్స్లో. ఇది మూవీ మ్యాక్స్ అంటే మనం ఇప్పుడు ఈ స్క్రీన్లోకి వెళ్ళడానికి మూవీ మ్యాక్స్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇది ఎస్కలేటర్లో థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాం, అవి నేను కనిపిస్తున్నా అక్కడ. ఎంట్రన్స్లోకి రాగానే గోల్కొండ ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ అయితే ఉన్నది. ఇదైతే ఎగ్జిట్ అంటే లోపల మాల స్క్రీన్స్లో ఎగ్జిట్. ఇది మూవీ మ్యాక్స్ ఇటు పక్కన ఎంట్రన్స్. ఎంట్రీ అయితే అవుదాం లోపలికి, చెక్ ఇన్ అవుదాం మొత్తం. అంటే అటు సెక్యూరిటీ ఉంటుంది, చెక్ చేసుకొని అయితే లోపలికి అయితే వెళ్దాం. మూవీ టికెట్స్ అంటే ఇక్కడ బాక్స్ ఆఫీస్ కొద్దిగా వీళ్ళు డిఫరెంట్గా పెట్టారు. అంటే ఎట్లా బాక్స్ ఆఫీస్ లేక బాక్స్ పెట్టారు అంత అలౌడ్ ఏం చేయకుండా సింపుల్గా మంచిగా బాగా. ఇది మాత్రం బాగున్నది. ఇక్కడ టికెట్స్ కౌంటరు చాలా సింపుల్గా ఉన్నది అన్నట్టు. వాళ్ళంతా టికెట్లు తీసుకుంటారు అక్కడ వరకు నా సీరియల్గా టికెట్ కౌంటరే. ఇది లోపల వ్యూ అయితే ఇలా ఉన్నది ఎంటర్ అవ్వగానే. నేనైతే టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కాబట్టి
డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నాకు అక్కడ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను మెహదీపట్నం నుండి ఇప్పుడు దీన్ని రివ్యూ చేయడానికి, ఈ థియేటర్ రివ్యూ చేయడానికే ఇంత దూరం వచ్చాను, దగ్గర దగ్గర 25 కిలోమీటర్లు. మా దగ్గర నుండి 25 కిలోమీటర్ దగ్గర దగ్గర గంట గంటన్నర ప్రయాణంతో వచ్చాను నేను ఇక్కడికి. టికెట్లు బుక్ చేసుకుని ఇది వచ్చేసి స్క్రీన్ వన్, ఇక్కడ నుండి స్క్రీన్ వన్ నుండి 7 స్క్రీన్స్ వరకు అయితే చూపిస్తాను. వ్యూ ఎంట్రన్స్ వ్యూ అయితే స్క్రీన్ వన్, ఇది వచ్చేసి స్క్రీన్ టూ దాని పక్కనే ఉంది. స్క్రీన్ వన్ పక్కనే స్క్రీన్ టూ ఉన్నది, దాని పక్కనే ఇటు కాఫీ బార్ అంటే ఫుడ్ కోర్ట్ ఉన్నది, కూల్ డ్రింక్స్, స్నాక్స్, కాఫీ, సంథింగ్ ఎల్స్ అలాంటివి ఉన్నాయి. పాప్కార్న్ ఆల్సో అంటే పాప్కార్న్ కూడా ఉన్నది, ఇటు చాట్ కూడా ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ చాలా పెద్దగా ఉన్నది, అటు పక్క కూడా ఉన్నది. బట్ ప్రస్తుతానికి అయితే ఇటువైపు చూపిస్తున్నాను. ఇదంతా సిట్టింగ్ అండ్ వెయిటింగ్ ఏరియా అండి, రెస్టారెంట్ అంటే ఫుడ్ కోర్ట్ ముందు. అంటే ఓన్లీ మూవీ మ్యాక్స్ మనం స్క్రీన్స్కి ఎంటర్ అయిన తర్వాత లోపలనే ఇదంతా బాగుంది. వ్యూ అయితే బాగుంది, ఇక్కడ చూడండి బాగుంది, మొత్తం గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఇంకో స్క్రీను, ఇది వచ్చేసి స్క్రీన్ త్రీ ఎంట్రన్స్ ఇలా ఉన్నది. సరే లోపల కూడా ఎలా ఉంటుంది అంటే ఒక స్క్రీన్ చూపిస్తే తెలుస్తుంది మిగతా ఎలా ఉన్నాయంటే. అనేది నేను మళ్ళీ వాష్రూమ్ కూడా చూద్దామని చెప్పేసి, దీని పక్కన వాష్రూమ్ ఉన్నది ఒకసారి చూద్దామని చెప్పేసి ఇవ్వాలే కదా స్టార్టింగ్. మొత్తం అంతా బాగున్నది, ఇంకా ఇవన్నీ వాష్రూమ్లు కూడా ఎవరు యూజ్ చేయలేదు, వాడలేదు. లోపలైతే ఇలా ఉన్నాయి, మొత్తం బాగున్నాయి, అన్నీ కొత్తగా కదా, ఇంకా ఓపెనింగ్ కావాలి కదా. ఇంకా బయటకు వస్తే స్క్రీన్ తర్వాత నుండి మూవీ మ్యాక్స్ బర్గర్ అని చెప్పేసి ఉన్నది, శాండ్విచ్ బర్గరు. ఇది వచ్చేసి స్క్రీన్ ఫోరు, దీని పక్కనే స్క్రీన్ ఫైవ్ ఉన్నది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అయితే దాంట్లోకే. సరే స్క్రీన్స్ మొత్తం చూసిన తర్వాత అయితే ఒకటి వచ్చేద్దాం. స్క్రీన్ సిక్స్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇది థియేటర్కు ఇప్పుడు మనం ఇది స్క్రీన్లోకి ఎలా పోవాలి, మన సీటింగ్ ఎక్కడ ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే డైరెక్షన్ ఇక్కడ నుండి చూసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు డైరెక్ట్. ఇట్లా వ్యూ మొత్తం ఇది అంటే రిఫిల్ ఏరియా మొత్తానికి. మనం వెళ్ళాల్సిందైతే స్క్రీన్ ఫైవ్లోకి. ఇది డైరెక్షన్ చూసుకోవచ్చు, అంటే మ్యాప్ లోపల సీటింగ్ ఎలా ఉన్నది ఈజీ ఇక్కడ చూసుకుని వెళ్ళి, అది స్క్రీన్ అన్నట్టు. మనకు వెనకాల రెక్లైనర్ దగ్గర అంటే టాప్లో సీలో మన సీట్ అయితే ఆడ ఉన్నది, సీట్ నెంబర్ 10 అక్కడ ఉన్నది. లోపలికి అయితే ఎంట్రీ అయిదాం. ఇది ఇంకోటి వచ్చేసి స్క్రీన్, 7 స్క్రీన్స్ టోటల్గా దీంట్లో ఉన్నది. ఇది 7th స్క్రీన్ అన్నట్టు, మొత్తం 7 స్క్రీన్లు ఉన్నాయి దీంట్లో. ఏఎంఆర్ మూవీ ప్లానెట్ మూవీ మ్యాక్స్, ఏఎంఆర్ ప్లానెట్ మూవీ మ్యాక్స్ అన్నట్టు. ఇది మన స్క్రీన్ ఫైవ్లోకి అయితే వెళ్ళిపోయాం లోపలికి. మొత్తం స్క్రీన్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. అయితే ఇంకా టైం కాలేదు, సినిమాకి అయితే టైం కాలేదు. మనం రివ్యూ చేసుకుంటాం అంటే వాళ్ళు పంపించారు. ఇంకా మనం లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా 15 మినిట్స్ టైం ఉంది. లోపలైతే ఎవ్వరు లేరు ఇంతవరకు. ఇంకా ఇది మూవీ, ఇంకొక మూవీ కూడా రన్ కాలేదు దీంట్లో. ఫస్ట్ మనం అయితే ఎంటర్ అయ్యాం స్క్రీన్లో. ఆడియోలో అయితే ఒక్కరు కూడా ఎవ్వరు లేరు. ఇంకో టాప్లో అలా ఉన్నది అక్కడ ప్రొజెక్షను. ఇంటీరియర్ చూసారు కదా ఎలా ఉందో, సూపర్ ఉన్నది లైటింగ్ మాత్రం ఇంటీరియరు. లోపలైతే ఆడియోలో అయితే ఎవరు లేరు. ఇట్లా మనం యూట్యూబర్ అని చెప్తే మనం లోపలికి వీడియో షూట్ చేసుకుంటుంటే మొత్తం లైట్లు ఇట్లా ఆన్ చేసి మొత్తం అడ్జస్ట్ చేశారు. మనం అయితే లోపల వచ్చాము. అక్కడ ప్రొజెక్షన్ వచ్చేసి 4K లేజర్ అనండి. సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ అట్మాస్ 7.1 360 డిగ్రీస్. సరే టాప్లోకి అయితే వెళ్ళి చూద్దాం. టాప్లో నుండి అయితే స్క్రీన్ చూద్దాం ఎలా ఉంది వ్యూ అనేది. పైకి అయితే వెళ్తున్నాం. మనకు వచ్చి నేను వచ్చి సెంటర్ సీట్ సెలెక్ట్ చేసుకున్నాను, 10 సీట్ నెంబర్ 10 సెంటర్లో. నా రెక్లైనర్ ట్రై చేశాను, కాకపోతే రెక్లైనర్ దొరకలేదు. ఇవి రెక్లైనర్స్, దీంట్లో అయితే లాంజర్ అయితే లేదు. లాంజర్ అంటే పడుకొని చూడొచ్చు.
ఈ మధ్య వచ్చేటివన్నీ లాంజర్లు వస్తున్నాయి. అంటే మనకు వచ్చేసి లాంజర్ వచ్చేసి ఏఎంబీ మాలు ప్లస్ ప్లాటినంలో లాంజర్ అయితే ఉంటుంది. ఈ అన్ని స్పీకర్స్ చూసారుగా, స్పీకర్స్ చుట్టూ స్పీకర్సే, పైన కూడా స్పీకర్సే, సీలింగ్ కూడా స్పీకర్సే ఉన్నాయి. అంటే డాల్బీ అట్మాస్ 360 డిగ్రీస్లో ఉండేటట్టు మంచిగా సౌండ్ సిస్టమ్ మాత్రం బాగా సెట్ చేశారు. సౌండ్ సిస్టమ్ డాల్బీ అట్మాస్ 7.1 360 డిగ్రీస్. అంటే ఇప్పుడు వచ్చే మాల్స్ అన్నీ కూడా మొత్తం సౌండ్ సిస్టమ్ మాత్రం దేనికి కాన్ఫర్మైజ్ అవ్వకుండా బాగా చేస్తున్నారు. ఇంకా ఓపెన్ అవ్వాల్సిన మల్టీప్లెక్స్ అయితే చాలా ఉన్నాయి, 20కి ఎక్కువనే ఉన్నాయి. ఇది నేను అనుకున్నాను సంక్రాంతికి ఓపెన్ అవుతుంది అనుకున్నా, కానీ ముందే ఓపెన్ చేశారు. ఇది ఎగ్జిట్ అయిన తర్వాత ఇలా ఉన్నది వ్యూ. అయితే స్క్రీను ఆన్ చేశారు, స్క్రీన్ అయితే ఆన్ చేశారు. మన లోపల వీడియో షూట్ చేస్తూ ఉంటేనే ఆన్ చేశారు. అయితే ఇలా ఉంటుంది. మన సీట్ నెంబర్ 10 మనం కూర్చోవాల్సింది అయితే ఇక్కడే. ఎవ్వరు లేరు ఆడియోలో, అయితే ఎవ్వరు లేరు. మనకంత ఫ్రీడమ్, మనం షూట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి లైట్లు ఇట్లా అన్నీ ఆన్ చేసి స్క్రీన్ ఆన్ చేసి చేశారు. మనం షూట్ చేసుకుంటాం ప్రశాంతంగా, ఎవ్వరు లేకుండా లేనప్పుడు మనం షూట్ చేస్తున్నాం. షూట్ చేసుకొని బయటికి పోవాలన్నట్టు. సౌండ్ సిస్టమ్స్ మొత్తం స్పీకర్లు ఇట్లా, ఇంటీరియర్ మాత్రం సూపర్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చుకోవాలి, లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉన్నది. అంటే ఇక్కడ మనం మూవీ వచ్చేసి 3D కాబట్టి చూసేది స్పెడ్స్ ఇస్తారు అన్నట్టు. 3D చూడడానికి స్పెడ్స్ ఇస్తారు, అవి తీసుకొని లోపలికి పోవాలి మనం. స్పెడ్స్ అయితే ఇచ్చారు, అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక త్రీడీ మూవీ కాబట్టి కంపల్సరీ స్పెడ్స్ ఉంటేనే మనకు సినిమా కనిపిస్తుంది. స్పెడ్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఇది ANM ప్లానెట్ మూవీ మ్యాక్స్ ఒక రివ్యూ. ప్లస్ దీంట్లో వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి రీజనబుల్ ఉన్నాయి, 320 రూపీస్ ఇది టికెట్ కాస్ట్ వచ్చేసి. ట్యాక్సెస్ 3D గ్లాసెస్ వచ్చేసి మొత్తం 357 రూపాయలు కాస్ట్ పడ్డది. నార్మల్ ఎగ్జిక్యూటివ్ సీట్కే, రెక్లైనర్ అయితే 400 దాకా పడుతుంది. చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే నేను ఈ రివ్యూ చేయడానికి 400 రూపాయలు టికెట్ కాస్ట్. నేను ఉండే ఏరియా నుండి ఇక్కడికి రావాలంటే 25-50 కిలోమీటర్ కార్ వేసుకొని రావాలంటే కనీసం ఒక 500 రూపాయలు డీజిల్ కాలుతుంది. ప్లస్ ఇక్కడ ఫుడ్కు వాటి అన్నిటి కలిపి ఇంకో 500, మొత్తం 1500 అవుతుంది. ఇలా డ్యూటీ పోతే 2000 పోతుంది. ఆల్మోస్ట్ ఈ వీడియోకి నేను పెట్టే ఖర్చు దగ్గర 3500 నుండి 4000 రూపాయలు. ఎంత ఖర్చు అయినా పెడతాను, కానీ బట్ మీరు చూసి ఎంజాయ్ చేస్తే అదే చాలు. దయచేసి అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి కొత్త వాళ్ళు చూస్తే ట్రై చేయండి. కంపల్సరీ లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేసి కామెంట్ అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను లక్ష్మణ్ని, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయాలా చేయవద్దు అనేది మీ ఇష్టం, కానీ లైక్ మాత్రం డిస్లైక్, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి.